ఈ వార్తలను మీకు సమర్పించి సమూహ ప్రాజెక్ట్స్ మెట్రో కే హాస్పిటల్ సహసమర్పణ శ్రీ ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్డేట్స్ ని ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇస్తాడని ఎన్నికలు ముగిశాక ఆ ఊసెత్తడని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు తాజాగా నలుగురు ఐఏఎస్ అధికారులతోటి పరిపాలనా సంస్కరణల కమిటీ వేసి మరోసారి ఉద్యోగ ఖాళీల భర్తీని జాప్యం చేసేందుకు ప్రయత్నం మొదలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే ఆర్థిక భారం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు నోటిఫికేషన్ల జారీలోని తాత్సర్యం చేయటానికి సీఎం కేసీఆర్ జిత్తులు వేస్తున్నారని ఎన్ని జిత్తులు ఎన్ని ఎత్తులు వేసినా రానున్న ఎన్నికల్లోని నిరుద్యోగ యువత ఈ కేసీఆర్ సర్కారును గద్దెదించడం ఖాయమన్నారు గతేడాది నవంబరులో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్లోని చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు అలాగే తన అనారోగ్య సమయంలోని కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు తన ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు బిజీ షెడ్యూల్లోని ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్ చేసి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధ పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు శ్రీకాంత్ రోషన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టుకు చెందిన మధుసూదన్ తిరుమలేసుని ఆశీసులు పొందారు ప్రభుత్వ పాఠశాలలోని చదివే యాభై వేల మంది పిల్లలకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు మధుసూదన్ తెలిపారు పంజాగుట్ట గ్రేవ్యార్డు పాత ముఖద్వారాన్ని తొలగించి నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ వలన శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోతున్నాయి పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేయటం వల్ల నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తదు పదిహేడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుంది హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తుంది తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల అవసరాలు తీరుతున్నాయి ఈ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి శాసన శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఎంపీలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీరు కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు హైదరాబాద్ బీఆర్కే భవన్ లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ లోని ఆయా జిల్లాల్లోని వైరస్ వ్యాప్తి తీరు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఫీవో సర్వే ప్రారంభించాలని దీంతో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు గ్రహించి లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ అంశంపై చర్చించి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది ఈ వార్తలను మీకు సమర్పించే వారు సమూహ ప్రాజెక్ట్స్ మెట్రో కేర్ హాస్పిటల్ సమర్పణ శ్రీ ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎస్ఆర్ డిపిలో భాగంగా చేపట్టిన బహదూర్పుర ఫ్లైఓవర్ ఆరాంఘర్ నుంచి జూపార్ వరకు చేపట్టిన ఎనిమిది కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు బహదూర్పుర జంక్షన్ లోని చేపట్టిన పలు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ప్రాజెక్టు సీఈ దేవానంద్ హాజరైన ఈ పరిశీలన సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో చేపట్టిన ఆరు వందల తొంభై మీటర్ల గల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఏపీలో పిఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేటర్ల ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి పలువురు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పెన్షనర్లు హాజరయ్యారు సచివాలయం ఉద్యోగులు సిఐటియూ ఏటీయూసి తదితర ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని మండిపడ్డారు పీఆర్సీ విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కోవిడ్ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ప్రారంభించాలని మేనేజింగ్ ట్రస్ట్ నర భువనేశ్వరి సూచించారు కోవిడ్ బాధితులకు ఆన్లైన్ ద్వారా నేరుగా డాక్టర్లతో మాట్లాడే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఆన్లైన్లో కోవిడ్ రోగులకు వైద్య సూచనలు చేయనున్నారు రోగులకు అవసరమైన మందులు మెడికల్ కిట్లను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించనున్నారు గతేడాది కోవిడ్లోని కోటి డెబ్బై ఐదు లక్షల ఖర్చుతోటి ఎన్టీఆర్ ట్రస్ట్ పలు సేవలు అందించింది తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది ఇప్పటికే కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్స్ను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు మరొకటి శ్రీకాకుళం జిల్లా టెక్కలి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నారు స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి సొంత గ్రామం అల్లీపూర్లో తన తల్లి స్వర్గీయ అల్లీపూర్ ఇందిరమ్మ జ్ఞాపకార్థం కోటి డెబ్బై ఒక లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని అలీపూర్లోని బాస్కెట్బాల్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బాక్సింగ్ వంటి ఈవెంట్స్ ఈ స్టేడియంలోని ఆడవచ్చన్నారు గ్రామంలోని యువతి యువకులకు క్రీడా క్రీడాస్ఫూర్తిని కలిగించిన స్పోర్ట్స్ చైర్మన్ అలీపూర్ వెంకటేశ్వర రెడ్డిని మంత్రితో పాటు ఎమ్మెల్యే గ్రామ పెద్దలు యువజన సంఘాలు సభ్యులు అభినందించారు ఇవే వాళ్ళ దుల్టన్ అప్డేట్స్ మరిన్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం కి పాచింగ్ ప్రజ్ఞ మీడియా ఈ వార్తలను మీకు సమర్పించేవారు సమూహ ప్రాజెక్ట్స్ మెట్రోకి హాస్పిటల్ సర్వసమర్పణ శ్రీ ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్